రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను ఎంపీ మాలోత్ కవిత స్వీకరించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తన స్వగృహంలో తన పుట్టినరోజు మరియు నూతన సంవత్సరం సందర్భంగా మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అందులో ఒక మొక్కకు తన ఆప్తమిత్రురాలు హరితమ్మ పేరు, మరో మొక్కకు తన కూతురు పేరు పెట్టారు. ఈ సందర్భంగా మాలోత్ కవిత మాట్లాడుతూ, గ్రీన్ ఛాలెంజ్ అనే మంచి కార్యక్రమాన్ని అందరూ స్వీకరించి హరిత తెలంగాణకు బాటలు వేయాలని తెలిపారు. అనంతరం నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్డియా నాయక్ కి, పినపాక ఎమ్మెల్యే కాంతారావుకి మాలోత్ కవిత గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఈ కార్యక్రమానికి గ్రీన్ ఛాలెంజ్ పర్యవేక్షణ అధికారి మహబూబాబాద్ బ్రహ్మకుమారిలు హాజరయ్యి ఎంపీ కవితకి శుభాకాంక్షలు తెలియజేశారు. వారిని చూసుకొని ఇవాళ మన రాజ్యసభ సభ్యులు సంతోష్ అన్న కీసర్లో దాదాపు 2700 ఎకరాల ఫారెస్ట్ భూమిని తీసుకుని అక్కడ ప్రత్యేకంగా చెట్లని నాటి 10 కోట్ల టార్గెట్లు చెట్లు పెంచే విధంగా కూడా వారు తీసుకున్నారు. అందులో భాగంగానే ప్రత్యేకంగా వారి ఛాలెంజ్ లో భాగంగా ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా ముగ్గురిని ఇవాళ ఛాలెంజ్ ఇస్తున్నాను నేను, గ్రీన్ ఛాలెంజ్. అందులో మా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు, పక్కనే ఉన్న సీనియర్ నాయకులు మాజీ మంత్రి రెడ్డి నాయక్ గారు, దాంతోపాటు మా పినపాక ఎమ్మెల్యే విప్ కాంతారావు, వీళ్ళు ముగ్గురు కూడా గ్రీన్ ఛాలెంజ్ ఇస్తుతా ఉన్నా. మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా, ఎందుకంటే కేసీఆర్ గారికి రాష్ట్ర స్థాయిలో కాదు దేశ స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసే దిశగా బ్రహ్మాండంగా నడుపుతూ ఉన్నారు. దేశవ్యాప్తాలుగా రాష్ట్ర వ్యాప్తాలుగా ఎవరు చూసినా కూడా కేసీఆర్ గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఇటు ఏదైతే ప్రతి గ్రామం 30 రోజుల కార్యక్రమే కాకుండా ప్రతి ఇంటికి కూడా చెట్టు పెట్టాలి, సర్పంచ్ దాన్ని మంచి సంరక్షణ చేయించాలి, ముందు తరాల వారికి మన పిల్లలకి భావి తరాల పిల్లలందరికీ కూడా చెట్లు ఉంటేనే పచ్చగా ఉండి వర్షాలు పడి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటారని చెప్పే ఉద్దేశంతో ఇవాళ గ్రీన్ ఛాలెంజ్, చెట్లు, హరితహారం అవన్నీ చేస్తున్నాము. మా రాజ్యసభ సభ్యులు మా సంతన్న ప్రత్యేకంగా వారు ఎంతో ఉద్యుతంగా దేశంలో మన తెలంగాణ రాష్ట్రంలోనే సెలబ్రిటీలందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ లేచి ఖచ్చితంగా అందులో 10 కోట్ల చెట్లు నాటే భాగంగా వాళ్ళందరూ పాల్గొని ఇప్పుడు దాదాపు 4 కోట్ల చెట్లు దాటినాయి. అందులో భాగంగా మా చెట్లని ప్రతి ఒక్క ఇక్కడ వచ్చే కార్యకర్త సోదరులు కొత్త సంవత్సరం భాగంగా ప్రతి ఒక్కరు మీరు ఇంకా ముగ్గురిని గ్రీన్ ఛాలెంజ్ విసిరండి. మన రాష్ట్రం, మన పార్లమెంట్ సెగ్మెంట్ అంతా కూడా పచ్చగా చేసుకుందాం, మన భావితరాల ప్రజలందరూ కూడా ఉపయోగదాయకంగా ఉందాము. ఈ కొత్త సంవత్సరం శుభాకాంక్షల సందర్భంగా భగవంతుని దయ వల్ల మా కేసీఆర్ గారు ప్రత్యేకంగా చల్లగా ఉండాలి, 10 కాలాల పాటు పాలన చేయాలి. మా యువ నాయకుడు, మా యువ రక్తం, మా దిశ, మా కేటీఆర్ అన్న ఫ్యూచర్లో త్వరలోనే ముఖ్యమంత్రి అయ్యే విధంగా ఆ భగవంతుడు వారిని ఆశీర్వదించి మా యువకులందరికీ కూడా ఐకాన్గా ఉండి, ఎందుకంటే మా కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా బ్రహ్మాండంగా ప్రజల పక్షాన్ని తీసుకుంటారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి ఇందిరానగర్ లోని దినేష్ ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఈటల రాజేందర్, పార్టీ ఇన్ఛార్జ్ బస్వరాజు సారయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి స్థానం లేదని, నమ్మక ద్రోహం చేసేవారు నాయకులు కాలేరని అన్నారు. నాయకులను గెలిపించేందుకు కార్యకర్తలు ఎంతో కష్టపడతారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లలో తన ప్రమేయం ఉండదని, రాష్ట్ర యూనిట్ గా రిజర్వేషన్లు కేటాయింపు ఉంటుందని తెలిపారు. జమ్మికుంట, హుజూరాబాద్ పట్టణ అన్ని మున్సిపాలిటీ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. పార్టీ పట్ల, నాయకుడి పట్ల, ప్రజల పట్ల విశ్వాసం ఉన్నోడికి, ప్రేమ ఉన్నోడికి ఇది సర్వస్వం భావిస్తున్న టికెట్లు వస్తాయి తప్ప వేరే వాళ్ళకి వచ్చేది అది మిగతా అది సెకండ్ మిగతా పైసలు కథ అది రంగు రూపుని అది సెకండ్ కానీ ఇది ప్రాధాన్యత కాబట్టి దయచేసి మీరు ప్రజలకు మళ్ళా ఇచ్చి గీనకి ఇచ్చినందుకే అనే పద్ధతి అడిగారు సుమా. ఇచ్చిన వ్యక్తి చాలా గొప్పడికి చిరుబిడ్డ, వాళ్ళే వచ్చి మనకు అభినందన తెలిపి గెలిపించుకొని చేతులు పెడతాం బిడ్డ అనే పరిస్థితి రావాలి. మీరు ఎవరెవరైతే నిలబడదలుచుకుంటారో, ఎవరైతే సీరియస్ ఉంటారో, నీ వాడ ప్రజలే వచ్చి బిడ్డ మంచోడికి ఇచ్చినావు ఇవ్వమా. మీరు ఎవరెవరైతే నిలబడదలుచుకుంటారో, ఎవరైతే సీరియస్ ఉంటారో, నీ వాడ ప్రజలే వచ్చి బిడ్డ మంచోడికి ఇచ్చినావు ఇవ మా చేతులు పెట్టినావు ఇవ నేను మీ చేతులు తీసుకొచ్చి పెడతామని చెప్పి బద్దలు పెట్ట ఉండాలి. 100కు 100% రాసి పెట్టుకోండి. 30కి 30 గెలిచే సత్తా ఉన్నది, 30 ఇక్కడ గెలిచే సత్తా ఉన్నది. మనం ఎక్కడైనా కుట్రలు చేసుకుంటే, మనం ఎక్కడైనా ఒకరి మీద ఒకటి పుల్లలు పెట్టుకుంటే, మన నాకు చేసేటికైనా తూట్లు పడితే కష్టమవుతుంది. అట్లా పని చేయాలి.
నాకు ఓట్లు అలసింది ఎందుకంటే నాకు పెద్ద కాన్ఫిడెన్స్ కాబట్టి ఒక చేసిన ఏర్పడి అలసింది కాబట్టి అట్లాంటి పరికరం జరగదని చెప్పి కోరుకుంటున్నా. దయచేసి ఆ కల్చర్ కూడా మంచిది కాదు గుర్తుపెట్టుకోండి, ఆ కల్చర్ కూడా మంచిది కాదు. నమ్మకంగా ఉంటే మీకు ఆదరణ ఉంటుంది తప్ప నమ్మకం లేదు ఆదరణ ఉండదు. మా మాకు లోపల ఉంటుంది, మా టైం వచ్చినప్పుడు కూడా అరే ఈయన అమలు పోయినటువంటి ఆ టైంకు ఈయన కట్టుబడి ఉండేటట్టు కాలేదు అంటే పైకి రాలేదు. నాయకులు పైకి వచ్చేది విశ్వాసం కమిట్మెంట్ సిన్సియారిటీ పైకి వస్తుంది తప్ప మిగతాది కాదు. దయచేసి దాన్ని అలవాటు చేసుకోవాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ ఎన్నికల్లో అందరికందరూ కలిసిమెలిసి పనిచేసి గులాబీ జెండాను గెలిపించాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం చీకటి మామిడి గ్రామంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ సర్పంచ్, ప్రజాసేవకుడు స్వర్గీయ మచ్చ చంద్రమౌళి తిరుమల నాథస్వామి జ్ఞాపకార్థం క్యాలెండర్ ను చంద్రమౌళి సతీమణి శ్రీదేవి, సోదరుడు శ్రీనివాస్, చీకటి మామిడి సర్పంచ్ మచ్చ వసంత మరియు తనయుడు ప్రీతం చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రమౌళి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, చంద్రమౌళి గౌడ్ యువసేన, చీకటి మామిడి గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం నూతన సంవత్సర సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఎల్లప్పుడూ ప్రజలకు సేవ చేసే చంద్రమౌళి గౌడ్ మన మధ్య లేకపోవడం బాధాకరమని అన్నారు. ఆయన నడిచిన బాటలో మేము నడిచి ఆయన ఆశయాలు నెరవేరుస్తామని గ్రామస్తులు తెలిపారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు మండలం సమీపంలో 565 నేషనల్ హైవేపై మోటార్ సైకిల్ మీద వెళ్తున్న వ్యక్తిని ఇన్నోవా కార్తో దుండగులు అడ్డగించారు. కర్రలతో దాడి చేసి 5,000 రూపాయల నగదు, 2 సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లారు. దాడిలో గాయపడిన వ్యక్తి ఆత్మకూరు నియోజకవర్గం అనంత సాగరం మండలం కామిరెడ్డిపాడుకు చెందిన గురు నరేంద్రగా గుర్తించారు. మేము ఉదయం నుంచి నేను బస్ స్టాండ్కి వచ్చిన నెల్లూరు పోవాలని బండి అటు ఇటు తిరుగుతూ ఉన్నది. ఈ లోపల డానియాల్ అనే ఆమె టీచరు అయ్యూరు రోడ్డు మీద ఎక్కి గ్యాదర్ చేస్తున్నాడు పోతే వాళ్ళకి పెన్షన్ అయ్యని అతను కూడా దీనిలో చేరుకున్నాడు. తిరుపతి అని అతను చేరుకున్నాడు, ప్రసాద్ అని అతను చేరుకున్నాడు. ఎల్లూరు ప్రసాద్, ఎల్లూరు తిరుపతి, సత్యాల ధాన్యాలు, సత్యాల పెంచలయ్య వాళ్ళు ఎందుకు ఇది గ్యాదర్ చేస్తుండని మా రెండో అబ్బాయికి చెప్పినాను. మళ్ళీ మూడో అబ్బాయి కూడా మళ్ళీ భారతమ్మ కాడ పిఏగా ఉన్న అబ్బాయికి కూడా పూలమాలు తీసుకొని మరిపేట నుంచి ఊరికొచ్చిండు. ఊరికొచ్చిన తర్వాత ఈ బండి ఎందుకంట తిరుగుతుండను అన్న అంటే నా చేతికి ఆపిల్ కాయలు అయ్యిపోయిండు. నేను నెల్లూరుకి పోతుండాను, నేను తీసుకుని అందరికి ఇవ్వాలా, నువ్వు పెద్ద ఆమెకి ఆమె ఇవాళ ఉదయంతో అందరికి ఇస్తుంది నాకు వద్దు అని కూడా చెప్పిపోయినా నేను. మన బతివులాడి ఇచ్చిండు ఒక కమలకాయ ఒక ఆపిల్కాయ. మళ్ళీ పోయేటప్పుడు కూడా నువ్వు ఎవరు నన్ను ఎక్కించుకొని పో నరవాడికి, నరవాడ పోతున్నానని నాకు చెప్పిండు. ఎవరు నన్ను ఎక్కించుకొని పో నరవాడికి, నువ్వు ఒక్కడే పోబాకని కూడా చెప్పినాను నేను. ఈ లోపల మధ్యలో వీళ్ళు ప్లాన్ వేసుకొని ఈ పని చేశాను కొట్టి చంపాలని. దుత్తులూరు నరవాడికి వెళ్తున్నాను సార్, అమ్మవారి టెంపుల్ దర్శనానికి. అక్కడ నుంచి బయలుదేరినాక దుత్తులూరు దాటాక 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఒక ఇన్నోవా కార్లో వచ్చేసి కొట్టి కర్రలతో కొట్టారు సార్. బండి ఆపి బైక్ను కూడా అంతా పగలు కొట్టారు సార్. నా 2 ఫోన్లు, 5,800 డబ్బుల్లో 5,600 తీసుకుపోయి 200 అక్కడ పారేశారు సార్. 5-6 మంది కర్రలతో వచ్చి కొట్టారు సార్. నెల్లూరు జిల్లాలో నూతన సంవత్సరం రోజున విషాదం చోటు చేసుకుంది. వాకాడు మండలం తుపిలిపాలెం వద్ద సముద్ర స్నానానికి వెళ్లిన 3 అలల ఉధృతికి తట్టుకోలేక మృతి చెందారు. చిత్తూరు జిల్లాకు చెందిన సోనియా, సోను, మధులు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. స్థానిక మత్స్యకారుల సహాయంతో పోలీసులు మృతదేహాలను వెలికి తీశారు. స్థానిక ఎస్ఐ మృతదేహాలను బాలరెడ్డిపాలెం హాస్పిటల్కు తరలించారు. ఎమ్మెల్యే వరప్రసాద్ మృతదేహాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరతగితిన పంచనామా నిర్వహించి మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించాలన్నారు. డిసెంబర్ 31 సందర్భంగా నిన్న రాత్రి 8 గంటలకి ఎస్ఐ గారు బందోబస్తు తూపులపాలెం బీచ్ లో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్ తూపులపాలెం బీచ్ లో, మరియు మెరైన్ వాళ్ళు కూడా ఒక ఇద్దరిని, మొత్తం ఒక 4 అక్కడ బందోబస్తు ఉన్నారు.
వచ్చే వాళ్ళందరినీ కూడా ఎవరైనా వస్తే తూపులపాలెం బీచ్లోకి స్నానాలు కానీ అక్కడ ఏదైనా ఎంజాయ్ చేద్దామని వచ్చిన వాళ్ళందరినీ కూడా వెనక్కి తిప్పి పంపించడం జరిగింది. అదే క్రమంలో 3-3:30 ప్రాంతంలో వీళ్ళు కారు తీసుకుని వస్తే మీరు ఈ టైంలో ఇక్కడికి రాకూడదు, మీరు స్నానాలు చేయటం లేదని చెప్పేసి మనవాళ్ళు నివారించడం జరిగింది. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 6:30 ఆ ప్రాంతంలో మరలా వచ్చి మేము చాలా దూరం నుంచి వచ్చినాం, మేము స్నానం చేయకుండా వెళ్తే మాకు కరెక్ట్గా లేదు, మీరు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా పబ్లిక్ కూడా చెప్పినా కూడా వాళ్ళు ఎన్నుకోకుండా వీళ్ళు సముద్రంలోకి దిగడం జరిగింది. ఆ దిగే క్రమంలో అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పారు, అక్కడ జాలర్లు లోతుకి వెళ్ళబోకండి, అలలు బాగా ఎక్కువ ఉన్నాయని లోపే వీళ్ళు ఆడపిల్లలు ఇద్దరు ఒక మగతను అలలు రావటం, అలల మీద పడిపోవటం ఎమ్మటే అక్కడ ఉన్న జాలరు చూసి ఒకటి కుర్రోడిని ఎమ్మటే బయటికి లాగేసినాడు. మిగతా ముగ్గురు కోసం అక్కడ ఉన్నటువంటి బోర్డు తీసుకుని మన వాళ్ళు వాళ్ళు కలిసి లోపలికి వెళ్ళటం జరిగింది. ఆ లోపలికి వెళ్ళేసి ఆ నేతి మీద తేలాడుతుంటే ఆ ముగ్గురిని తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆ కారు డ్రైవర్కి ఇచ్చేసి ఇమీడియట్లీ హాస్పిటల్ తీసుకెళ్ళమని పంపించినారు. హాస్పిటల్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు చనిపోయినారని తెలియజేయడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తాం. నలుగురు దిగారు, 5 వచ్చారు కారులో షిఫ్ట్ డిజైర్లో, 4 దిగారు, డ్రైవర్ మాత్రం కార్లోనే ఉన్నాడు. వీళ్ళు అందరూ అరుస్తూ ఉండేదానికి ఇతను కూడా పరిగెత్తాడు. అప్పుడు 4 ఒక అతను జాలరు ఇమీడియట్లీ అతను ఉన్నటువంటి చాకచక్యంలో అతను లాగేశాడు బయటికి. మిగతా వాళ్ళని కూడా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వాళ్ళు అలలు 1-3 అలలు దాటిపోవటం వల్ల కాపాడలేకపోయినారు. ఎక్కడి నుంచి వచ్చేసారు వీళ్ళు? తిరుపతి నుంచి జీవకోన అనే ప్రాంతం నుంచి వచ్చారు. తిరుపతి టౌన్లో అమ్మాయి, ఒక అమ్మాయి బీటెక్ 3rd ఇయర్, ఒక అమ్మాయి బీటెక్ 2nd ఇయర్ అదే డిగ్రీ చదువుతూ ఉంది. ఒక అతను ఆటో డ్రైవర్, ఇంకొక అతను కారు నడుపుతూ ఉంటాడు. ఇంకొక అతను 3 వ్యక్తుల్లో మగ మనుషుల్లో ఒక అతను డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, ఖాళీగా ఉన్నాడు. 3 పిల్లలు కూడా మగ పిల్లలు, 3 ఫ్రెండ్స్ బేసికల్గా వాళ్ళు ఒకటే ప్రాంతంలో ఫస్ట్ నుంచి ఉంటా ఉన్నారు. ఒకరు పేరు చనిపోయిన కుర్రాడు పేరు రాహుల్ ద్రావిడు, మిగతా 2 మగ పిల్లల పేరు చంద్రశేఖర్, ఒక అతను ఇంకొక అతని పేరు వచ్చేదానికి బాబ్జీ అంటారు, బావాజీ అలియాస్ బావాజీ. వీళ్ళ 3 కూడా ఫ్రెండ్స్. ఈ ఆడపిల్లలు ఎవరైతే చనిపోయిన రాహుల్ ద్రావిడ్కి ఒక వాళ్ళ ఫ్రెండ్ అమ్మాయి, ఇంకొక అతనికి చంద్రశేఖర్కు అమ్మాయి ఫ్రెండ్ అనమాట. ఈ కారు కూడా వీళ్ళది కాదు, ఈ కుర్రోడు డ్రైవర్ని పిలిచి టెంపుల్కి వెళ్ళి వస్తామని చెప్పి ఆ కారు ఓనర్ దగ్గరికి వెళ్ళి టెంపుల్కి వెళ్ళి వస్తామని కారు తీసుకున్నారు. దాని మీదకి బయలుదేరి వచ్చారు అనుకోకుండా ఈ విధంగా జరిగింది. దాని మీద దర్యాప్తు చేస్తా ఉన్నాం. సోనియా అమ్మాయి పేరు, ఒక అమ్మాయి సోనియా, ఇంకొక అమ్మాయి పేరు సోని, ఇద్దరు అమ్మాయిల పేరు. వచ్చేదానికి అమ్మాయిది, ఒక అమ్మాయి 19 ఇయర్స్, ఒక అమ్మాయిది 20 ఇయర్స్. జయశంకర్, భూపాల్పల్లి జిల్లా మహాముత్తారం మండలం కోణంపేట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. 4 బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్లు డిఎస్పీ బోనాల కిషన్ తెలిపారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కోణంపేట గ్రామానికి చెందిన మైనర్ బాలికను నాగారం గ్రామానికి చెందిన కొమురయ్య కిడ్నాప్ చేసి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు తెలిపారు. ఘటనా స్థలాన్ని డిఎస్పీ స్థానిక ఎస్ఐతో కలిసి పరిశీలించామన్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం వరంగల్ MGM హాస్పిటల్ కి తరలించామని, నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుని కోసం ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశామని, త్వరలోనే పట్టుకుని చట్టపరంగా శిక్షిస్తామని వెల్లడించారు. అడిగిముత్తారం పిఎస్ లిమిట్స్లో కోనంపేట గ్రామంలో తేదీ 31/12/19 రాత్రి 9 కురసం భారతి మరియు బాధితురాలు 4 అమ్మాయి ఇంట్లో తలుపులు పెట్టుకుని పడుకున్నారు. పడుకున్న తర్వాత తల్లి మధ్యరాత్రి అంటే 2 ప్రాంతంలో వచ్చేసి చూసే వరకు అమ్మాయి లేదు, చిన్నమ్మాయి లేదని చెప్పి బయట ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయి వచ్చేసి అంతకంటే ముందే నేరస్తుడు రాచ కొమరయ్య అనే అతను 1 ప్రాంతం ఆ ప్రాంతంలో అక్కడ కనిపించినట్టు తెలిసింది. దాంతో అనుమానం వచ్చి అతనే తీసుకుపోయి ఉంటాడని చెప్పి అనుమానం వచ్చి వాళ్ళు తిరగడం జరిగింది. రాచ కొమరయ్య వచ్చేసి ఇప్పుడు ఎవరైతే విక్టిమ్ గర్ల్ ఉన్నారో అంతకంటే ముందు మన ఈ భారతికి, తర్వాత వాళ్ళ తమ్ముడు ఓదెలకు సహజీవనంతో పుట్టినటువంటి బిడ్డ వాళ్ళు చెప్తున్నారు. అమ్మాయిని వచ్చేసి వాళ్ళు వెతుకుతున్న క్రమంలో పొద్దున 7 ప్రాంతంలో వచ్చేసి అమ్మాయి చేనులో నుంచి
రావడం జరిగింది. ఏడ్చుకుంటూ అమ్మాయిని వచ్చేసి అడిగితే పలానా అతను నన్ను తీసుకొని పోయిండు, అతను వచ్చేసి అంటే రాచకమ్మడే అతను తీసుకొని పోయిండు, నన్ను ఇట్లా ఖరాబు చేసింది అనేది అమ్మాయికి చెప్పడం జరిగింది. అమ్మాయిని కూడా శరీరం గాయాలని అమ్మాయిని వచ్చేసి ఇమ్మీడియట్గా మనం రెస్క్యూ చేసుకుని హాస్పిటల్కి పంపించడం జరిగింది. కేసు దర్యాప్తులో భాగంగా నేరస్థలాన్ని కూడా విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా నేరస్తుని గురించి ఒక 4 స్పెషల్ టీంను తయారు చేసి పంపడం జరిగింది. ఎందుకంటే ఫారెస్ట్ ఏరియాలో ఉన్నటువంటి ఉన్నది గ్రామాలు కాబట్టి ఫారెస్ట్లో కానీ తర్వాత విలేజ్లో కానీ ఎక్కడైనా ఉంటే అతనికి తీసుకోవడానికి అన్ని విధాలు ఎఫర్ట్ చేసి అదేవిధంగా పక్కపొంటి అంటే మన పక్కకు ఉన్నటువంటి నైబర్ అయినటువంటి భూపాల్పల్లి పోలీసులను కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే నేరస్తుని భూపాల్పల్లి ఏరియా కాబట్టి అన్ని విధాలు చేసి అతి తొందరలో నేరస్తుని పట్టుకొని అతని మీద తగిన చర్య తీసుకోవడం జరిగింది. పాప అమ్మమ్మ మాట్లాడతాను. రాత్రి ఒక్కటింటికి ఆడ వచ్చిండు, మాకు తెలియలేదు. రెండింటికి లేచేసరికి ఆ పాప లేదు, లేకుంటే రెండింటికి ఆ నుంచి ఏమైనా పెళ్లి తిరిగినావు, నాగారం తిరిగినావు, కొత్త కొత్త పల్లె పోయినావు, ఉత్తరం తిరిగినావు, ఇవన్నీ తిరిగి వచ్చి మళ్ళా గుపాల పెళ్లి బండి వేసుకొని పోయినాడు. పాప ఏడ దొరకలే, దొరకకుండా 7 పొరకాల నుంచి పాప బరివేతనే బట్టలు లేవు ఏం లేవు బరివేతనే పాప ఇట్లా అడొచ్చింది. వచ్చినాక మా పాప ఇట్లా ఎందుకు వచ్చింది, పిసోడే కావచ్చు, వచ్చి పట్టుకొని పోయిండు కావచ్చు, పాపని ఏమన్నా చేసి చంపిండా ఎట్లా అని మాకు దమదామయ్యి తెల్లందాకా ఏడుచుకుంటాం ఒత్తుకుంటాం. కొత్తిళ్ళు ఉన్నా కొత్తిళ్ళల్లో కూడా ఇంటి తిరిగిన తెల్లందాకా తిరిగిన కానీ ఏదో దొరకలే, దొరకకుండా మళ్ళా తేజన్లో పోయి కంప్లైంట్ ఇచ్చి వచ్చినాం. వచ్చినాక పాప తెల్లారంగ 7 దొరికినాక వాళ్ళమ్మ మాదిన మహిళ వీళ్ళందరూ స్టేషన్ కాడనే పోయి ఉన్నారు. మళ్ళా పోయి స్టేషన్ కాడికే పోయిండు, గుపాల పెళ్లి పోయిండు. గుపాల పెళ్లి పోయిన వాళ్ళు ఫోన్ చేసిన వాళ్ళు వచ్చి పాపని తీసుకొని. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.